నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వేణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఓ స్త్రీ ఆత్మకథ ధారావాహిక నుండి 11వ భాగాన్ని వినేద్దామండి. ఆ రోజు పొద్దున్నే మీనాక్షి మద్రాసు నుంచి వస్తుంటే స్టేషన్కి కారు పంపాను. అదేమిటి అంత అధాటుగా ప్రోగ్రాం పెట్టుకున్నావు అన్నాను ఫోన్లో. మీ అల్లుడు గారికి వచ్చే సోమవారం హైదరాబాద్లో కాన్ఫరెన్స్ ఉన్నదట. శనివారం రాత్రి ఫ్లైట్లో వస్తున్నారు. ఆదివారం సాయంత్రం తిరిగి అంతా ఫ్లైట్కి వచ్చేద్దాము. అమ్మని నాన్నని చూడాలంటున్నావు కదా, 4 రోజుల ముందు వెళ్ళు అన్నారు. అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నాను అంది. నాకు ఆనందం వేసింది దాని రాకకు. భగవతి ప్రసాద్ గారిని 1 గంట ఆలస్యంగా వెళ్ళవచ్చులే అని అది వచ్చిందాక కట్టిపడేశాను. రాగానే అది తండ్రి పక్కన చేరింది. కూతుర్ని నా చేతిలో పడేసి ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆయన బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఆయన బయటకు నడుస్తూ ఉంటే నేను అన్నాను, వాళ్ళిద్దరూ కలిసి రావటం అరుదు, ఏదైనా కొందామండి ఇద్దరికీ అంటూ. ఠీక్ హే అంటూనే వెనక్కు తిరిగి కళ్ళు చిగిలించి, నాకేం తెలుస్తుందారు, నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దానని అడిగి అన్నారు. ఆయన మొహం చూస్తూ ఉంటే నాకు నవ్వాగలేదు. వెనక్గా వచ్చిన మీనాక్షిని చూస్తూ, ఇది మీ నాన్న తంతు అన్నాను నెత్తుకొట్టుకుంటూ. ఏమైందమ్మా అంది మీనాక్షి. ఏం కాదులే, నువ్వు స్నానం చెయ్యి టిఫిన్ తిందు గాని. ఆయన ఎక్కిన కారు వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే మేడ మెట్ల మీద నుంచి దిగుతున్న చంద్రాన్ని చూస్తూనే బొమ్మలా నిలబడిపోయింది మీనాక్షి. అదేంటమ్మా, తమ్ముడు అలా ఉన్నాడు, ఒంట్లో బాగోలేదా అంది వింతగా వాడిని చూస్తూ. రేగిన జుట్టు, పెరిగిన గడ్డం, పీక్కిపోయిన చెంపలు, అది వాడి అవతారం. వాడు మెట్లు దిగబోతున్న వాడల్లా ఆగిపోయి సౌమ్య వచ్చిందనుకున్నాను అన్నాడు. సౌమ్య కాదు, మీ అక్క మీనాక్షి మద్రాసు నుండి వచ్చింది అన్నాను విసురుగా. 4 రోజులు బట్టి వాడికి సౌమ్య నామస్మరణమే తారక మంత్రమైంది. నేను భయపడ్డంతా అయ్యేలా ఉంది. అదొక్కటి నవ్వుకుంటూ వాడి పక్కన చేరుతుంది. దాన్ని చూడటం ఆలస్యం, ఇక వీడికి ఒళ్ళు పై తెలియదు. పూనకం వచ్చిన వాడిలా ఒకటే వాగుడు. నెత్తిన తెచ్చిపెట్టుకున్న తద్దనం అవ్వదు కదా అది. ఆవిడ గారికి కబురు చేశావా నన్ను చూడటానికి రమ్మనమని అన్నాడు. అవును, చూసి సంతోషిస్తుందని మాట విరుస్తూ అన్నాను. నాకు మీనాక్షిని ఎవరైనా అంటే తండ్రి కానీ తమ్ముళ్ళు కానీ తిక్కరేగుతుంది. ఇంటికి మహాలక్ష్మి అది. చంద్రం విసిగిస నడుచుకుంటూ మళ్ళీ వెనక్కి మేడ మీదకి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకున్నాడు. నా మనసు చివుక్కుమంది. వాడు ఒక్క మాట కూడా మీనాక్షితో మాట్లాడకపోవడంతో ఈ సంవత్సరం వాడి చదువు గంగలో కలిసిపోయింది. వాడి వ్యవహారం చూస్తూ ఉంటే నాకు మహా చికాగ్గా ఉంది. మీనాక్షి స్నానానికి వెళ్లకుండానే నన్ను పట్టుకుని, ఏమైందమ్మా, వాడేమిటి ఎట్లా తయారయ్యాడు, సౌమ్య ఎవరు, నా మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది. దాని మొహంలోనూ కలవరపాటు. దాన్ని నా గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి జరిగిందంతా చెప్తూ ఉంటే నాకంటే ఎక్కువగా ఏడవటం మొదలుపెట్టింది. ఇన్నిసార్లు ఫోన్లో మాట్లాడుతున్నాం, ఒక్కసారైనా చెప్పలేదు అమ్మా అని కోపంగా అంటూ లేచింది. శిరీష పక్క తడుపుకొని ఏడుస్తూ ఉంటే గుడ్డ మార్చేటందుకు దగ్గరున్న నేనేమీ చేయలేక ఏడుస్తూ కూర్చున్నాను. నువ్వు అంత దూరం నుండి వచ్చి ఏం తీర్చిదిద్దుతావు, అల్లుడికి తెలిస్తే అంత నామర్దగా ఉంటుంది అన్నాను తల వంచుకుని. అయిపోయిందిలే, ఈ సంవత్సరం చదువు సున్నా చుడితే చుట్టింది కానీ చాలా వరకు మారాడు. పాపం డాక్టర్ రామభద్రం గారు దేవుళ్ళ దొరికాడు. ఇక సౌమ్య విషయమే అంతుపట్టకుండా ఉంది. ఇంటికి రావద్దని ఎలా అంటాము, మనమే ఆహ్వానించి మరీ రంగంలోకి దింపాము. ఇప్పుడు మనమేమన్నా అంటే చాలా అసహ్యంగా ఉంటుంది. అవసరం తీరిపోయింది కాబట్టి లేనిపోనివి కల్పించారు అంటారు అన్నాడు బాధగా. మధ్యాహ్నం మూర్తి గారు భోజనానికి వచ్చినప్పుడు మా ఇంట్లోకి వచ్చాడు. మీనాక్షిని పలకరించి, మరొక మంచి వార్త మీకు అంటూ నా వైపుకు తిరిగాడు. భగవతి ప్రసాద్ గారికి సెంటర్లో ఏదైనా మంచి సైట్ దొరికిందా అపార్ట్మెంట్స్ కట్టించడానికి అన్నాను నవ్వుతూ. కాదు, చంద్రానికి డ్రగ్స్ అలవాటు చేసిన 4 కుర్రాళ్ళను పట్టుకున్నారు పోలీసులు. అందరూ వాడి క్లాసు వాళ్లే, బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలే. స్టేషన్లో కూర్చోబెట్టేటప్పటికి వణికిపోతున్నారు. జలసా జీవితంతో ఆకాశంలో తిరిగిన వాళ్ళంతా నేల మీద పడి దొరలసాగారు ఏడుస్తూ, వాళ్ళ పెద్దవాళ్ళ కోసం కబుర్లు పెట్టడంతో. చంద్రానికి క్లాసులో ఎక్కువ మార్కులు రావటం, లెక్చరర్లు వీడిని చూపిస్తూ వాళ్ళని కించపరచడంతో వీడంటే ఈర్ష్యతో కోపం మొదలై వీడిని నాశనం చేయాలని నిర్ణయించుకుని దాంట్లోకి లాగారు. వాళ్ళకి ఇవన్నీ ఇంతకు ముందు నుంచే అలవాటున్నాయట. ఆయన చెప్తూ ఉంటే నేను నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయాను.
చదువుకునే పిల్లల్లో కూడా ఎంత ఈర్ష ద్వేషాలా? వాళ్ల మూలకంగా వీటిని అమ్మే రింగును కూడా పునాదులతో సహా కదిలించగలిగారు పోలీసులు, అన్నారు మూర్తిగారు. మధ్యాహ్నం 12 గంటలు అప్పుడు రుక్మిణీదేవి గారు వచ్చారు. మీనాక్షి రాక తెలియటంతో ఆమె భర్త ఈ మధ్యనే పోయారు. ఇప్పుడు ఆమెకు 24 గంటలు వృద్ధాశ్రమమే. ఎవ్వరూ లేని ఆమెకు ఎంతోమంది ఉన్నారనే భావన ఆమెను సంతుష్టపరుస్తుంది. ఆమెకు నేనంటే ఎంతో ఆప్యాయత. నువ్వు నా కూతురివమ్మ అంటుంది ఎప్పుడు నవ్వుతూ. మా మనవరాలకి ఈ పళ్ళు, ముని మనవరాలకి ఈ బొమ్మలు అంటూ గంపెడు వేసుకొచ్చింది. భర్త పోయిన తర్వాత అంత పెద్ద ఇంటిని అద్దెకిచ్చేసి ఆదాయంలో కొంత ఆశ్రమానికిస్తూ మిగతా అది తనకు తోచిన ఇలాంటి వాటికి ఖర్చు పెడుతూ ఉంటుందామె. సాయంత్రం ఆదిత్య కాలేజీ నుంచి రాగానే, మీ లెక్చరర్ జగన్నాథ్ నీకు బాగా తెలుసా ఏమిట్రా అన్నాను. 4 రోజుల క్రితం ఆయన మొదటిసారి ఫోన్ చేసినప్పుడు నేను వాడికి చెప్పలేదు. తర్వాత వాళ్ళ అమ్మాయి వివరాలు, జాతకం పంపటం, మళ్ళీ ఈరోజు ఆయన ఫోన్ చేయటంతో వాడిని కదిలించక తప్పలేదు. అందున మీనాక్షి రావటంతో దానికి ఆ ఫోటోను మిగతా వివరాలు చూపించాను. అది ఫోటో చూస్తూనే చక్కని చొక్కా వదిలిపెట్టద్దు అంది నవ్వుతూ. చాలా బాగుందమ్మా, మంచి కళగల ముఖం, ఆ పైన చదువు కూడా ఉంది, జాతకం కుదిరితే చేసేద్దాం అంది. చిన్న పిల్లవాడు కదే అన్నాను ఆదిత్యను తలుచుకుంటూ మురిపెంగా. ఏ పిల్లవాడైనా అవకాశం వచ్చినప్పుడు వదిలిపెట్టకూడదు, మళ్ళీ మనకు ఇంత చక్కటి అమ్మాయి దొరకకపోవచ్చు అంది. సరేలే, ఫోటోలో బాగున్నది కానీ విడిగా ఎలా ఉంటుందో, మనం చూసిన తర్వాత నచ్చితేనే. అయితే నువ్వు ఉండగానే చూపులు ఏర్పాటు చేద్దాం. అందుకనే వాడి ముందు ఈరోజు ఈ విషయం ఎంతక తప్పలేదు. నా మాట వింటూనే కాలేజీలో నన్ను తింటున్నాడమ్మా, నీకు ఫోన్ చేశాడా, చాలా రోజుల క్రితమే మన నెంబర్ తీసుకున్నాడు అన్నాడు. 2 రోజుల్లో అమ్మాయిని చూసేద్దాం, నాకైతే చదువు పూర్తయ్యి ఎక్కడైనా సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని, ఇక నీ ఇష్టం. మీనాక్షి వాడితో పాటు వాడి గదిలోకి వెళ్ళింది. అంటే క్లాస్ తీసుకుంటుందన్నమాట. నేను అలా వెళ్తున్న వాళ్ళని చూస్తూ నవ్వేసి ఊరుకున్నాను. రాత్రి భగవతీ ప్రసాద్ గారు మంచం మీద చేరినప్పుడు చిన్నగా ఆదిత్య వివాహ విషయం కదిలిద్దామనుకుంటూ ఉండగా తలుపు చప్పుడయింది. లేచి బయటకు వచ్చాను. విశాఖపట్నం నుంచి మా పినమావగారు, పిల్లలు వచ్చారు. చాలా రోజులైంది వాళ్ళని చూసి ఆనందంగా అందరినీ ఆహ్వానించాను. బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయనకు చెప్తే ఆయన లేచి బయటకు వస్తూ చిన్నగా అన్నారు, ఆదిత్యను కారులో వాళ్ళందరినీ ఏదైనా హోటల్కి భోజనానికి తీసుకువెళ్ళమని చెప్పు, తాయారమ్మగారు కూడా వెళ్ళిపోయింది కదా, నువ్వు ఇప్పుడేం వంట చేస్తావు అంటూ. ఆయన మొహంలోకి చిక్కగ్గా చూశాను. వాళ్ళు వచ్చింది భోజనం కోసమే కాదు, హోటల్కి పంపటం మర్యాదేనా, మన అతిశయాన్ని ప్రదర్శించుకోవాలనా మీ ఉద్దేశం? నేను వంట చేసి ఏమీ చేయలేకపోతే ఒక గిన్నెతో రసం పెట్టి ఉన్న ఊరగాయలేవో వేసి అన్నం పెట్టినా అది మర్యాద. మీ ఆవిడేమి కందిపొదులేండి, నలుగురికి వంట చేస్తే. రివ్వును బయటకు వచ్చేశాను. వెనకాల ఆయన వస్తున్నారో లేదో కూడా చూడకుండా, నీ కొడుకు బాగా గమ్మత్తుగా వాదిస్తాడమ్మా అంది మీనాక్షి మధ్యాహ్నం అందరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత. వాడు నీ తమ్ముడు కదూ, అక్కా తమ్ముళ్ళు ఎవరికెవరు తీసిపోయారు అన్నాను. నా 3 పిల్లలు రత్నాలే కానీ ఇదిగో ఈ చివరి రత్నానికే కాస్త మసి పట్టింది, దాన్ని తుడవటానికే నా చేతులు మొద్దుబారిపోతున్నాయి. ఇంతకు ఏముంటాడేవాడు? వాడు హైదరాబాద్ పిల్లని చేసుకోడట చెప్పింది. అదేం, గండిపేట నీళ్లు తాగే అమ్మాయి పనికిరాదట్నా? అది కాదమ్మా వాడి బాధ, ఈ ఊరి అమ్మాయిని చేసుకుంటే ఉద్యోగంలో తను ఎక్కడో ఊళ్ళ వెంట తిరుగుతూ ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే వచ్చిన క్షణం నుంచి ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళాలని చూస్తుందిట. నీకేమో కోడలు నీ దగ్గర ఉండాలని సరదాగా ఉంటుంది, ఆవిడగారికేమో ఎప్పుడు వాళ్ళ అమ్మ ఊళ్ళో వాళ్ళదామా అని ఆరాటంగా ఉంటుంది. నువ్వు బాధపడటం వాడికి ఇష్టం లేదుట. అదే పొరుగురు పిల్లయితే ఇద్దరు కలిసి వెళ్ళి ఒక పూటో 2 పూటలో వాళ్ళింట్లో ఉండి వచ్చేస్తారు. వాడి మాటలు ఒకవైపు నాకు ఆనందాన్ని కలిగిస్తున్నా వాడు నా నుండి దూరంగా వెళ్ళిపోతాడన్నమాట గుండెను కలుక్కుమనేలా చేసింది. అయితే నా దగ్గర ఉండడా వాడు? అమ్మ తల్లి, మగవాడేవాడు, ఉద్యోగం చేయనక్కర్లేదా, ఇక్కడే దొరకాలనే ఉంది, ఎక్కడైనా రావచ్చు, నేను వెళ్ళలేదా నిన్ను వీడిచి అంది మీనాక్షి. నువ్వు ఆడపిల్లవి, అత్తింటికి వెళ్ళక తప్పదు, మొగుడు ఎక్కడుంటే అక్కడ ఉండక తప్పదు అన్నాను. అలాగే మగవాడు ఉద్యోగం చేయాలి కనుక ఆదిత్యకు ఉద్యోగం వచ్చిన చోటుకి వెళ్ళక తప్పదు,
మీనాక్షి చికాక్గా అంటున్నదని నాకు అర్థమైంది దాని మొహం చూస్తూ ఉంటే. అమ్మా, నువ్వు చాలా తెలివిగలదానివి, నీకు ఎంతో ముందు చూపు ఉన్నదని నా నమ్మకం. కానీ నువ్వు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదే. నాకు విచారంతో కూడిన నవ్వు వచ్చింది దాని మాటలకు. తల్లి ప్రేమ అలాంటిది మరి అన్నాను. సంతోషించాంలే, ఇంకెప్పుడు ఇలా ఎవరి ముందు అనవకు, దాన్ని తల్లి ప్రేమ అనరు, పిచ్చితనం అంటారు అంది మీనాక్షి. నన్ను నేను సంభాళించుకున్నాను, నాకంటే మీనాక్షే చాలా తెలివిగలదని నా నమ్మకం. అందుకే అది ఏమన్నా వాదించను, సమాధానం చెప్పను. సరే, వాడికి ఎలా నచ్చ చెప్తావో చెప్పి నువ్వు వెళ్ళేలోగా అమ్మాయిని చూసేలా చెయ్యి అన్నాను. మొత్తానికి అది ఆదిత్యను ఒప్పించింది. గురువారం నాడు మంచిదవ్వటంతో ఆ రోజు వెళ్ళటానికి నిర్ణయించుకున్నాము. ఇక భగవతీ ప్రసాద్ గారిని ఆ టైంకి ఇంటికి రప్పించాలి. అది నా వల్ల అవుతుందో కాదో రాత్రి పడుకోబోయే ముందు చెప్పాను. ఆయన ట్రేడ్ మార్క్ అంగీకారం ఠీక్ హే అన్నమాట వచ్చింది నోటి నుండి, కానీ దానికి 90% డిస్కౌంట్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఏం మనిషో, పిల్ల ఎవరు, పిల్ల తండ్రి ఏం చేస్తూ ఉంటాడు, సంబంధం ఎలా వచ్చిందని కూడా అడగలేదు. ఇలాంటి మనిషి అంత విజయవంతంగా ఇళ్ళు కట్టించే వ్యాపారం ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. బయలుదేరే ముందు ఆయన గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా మీనాక్షి నా దగ్గరకు వచ్చి, అమ్మ, తమ్ముడు ఆ అమ్మాయితో మాట్లాడాలంటున్నాడు, నేను చెబుతాలే కానీ నువ్వు దానికి రాద్ధాంతం చేయబోకు అంది. నేను విచిత్రంగా దాని వంక చూశాను. దాని ఆరింద మాటలకు చర్రున కోపం వచ్చినా నిగ్రహించుకున్నాను. పిదప కాలం, పిదప బుద్ధులును, అది భావ్యమేనా, వాళ్ళేమనుకుంటారు? ఇందిర స్పందన తయారై వచ్చారు. ఇందిరతో ఆ మాట అంటే ముసిముసి నవ్వులతో, మీ మూర్తిగారు నన్ను ఒంటరిగా కూర్చోబెట్టి 100,000 ప్రశ్నలతో చిత్రిక పట్టలేదా అంది. ఇప్పటికీ ఇది నయం, రేపు మీ మనవళ్ళు ఆ పిల్లతో 3 రోజులు చెట్టా పట్టాలేసుకుని తిరిగి కానీ చెప్పం అన్న అనొచ్చు. రోజులు అంత స్పీడ్గా మారుతున్నాయి అంది. నా మనసుకు నేను సర్ది చెప్పుకున్నాను ఆ మాటలు వింటూ. మూర్తిగారే అలా చేశారు అంటే ఈ రోజుల్లో అలవాటినన్నమాట. ఆయన తొందరపడే మనిషి కాదు, ఆయన మీద నాకు అంత నమ్మకం. నాలాంటి పాతకాలపు దానికి ఇలాంటివన్నీ కొత్తగానే ఉంటాయి. అనుకున్న టైంకి 5 నిమిషాలు ముందుగా మూర్తిగారు ఆయన వచ్చారు. బయలుదేరుతున్నట్లుగా లెక్చరర్ గారికి ఫోన్ చేసి కార్లు ఎక్కాము. మీనాక్షి ఫోటో చూసి అన్న మాటల్లో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదనిపించింది. ఆ అమ్మాయి పేరు పల్లవి. పేరే కాదు, అందంలో కూడా చక్కని చుక్క. 1 గంట కవ్వులతో గడిపి వచ్చేసాము. ఆదిత్య ఆ అమ్మాయితో మాట్లాడటానికి వేరే గదిలోకి వెళ్తూ ఉంటే నేను వాడి ముందు నుంచి తెర వెనక్కి వెళ్ళిపోతున్నట్లు, వాడు నాకు దూరమైపోతున్నట్లు అనిపించగా భయం వేసింది. తర్వాత నేను ఎన్నడూ వాడిని ఏం మాట్లాడుకున్నారా అని సరదాగా కూడా అడగలేదు. వయసు తేడాలు సంసారాల్లో చిచ్చులు పెడతాయని నాకు ఇప్పుడే తెలుస్తోంది. నేను, నా ఇల్లు, నా వాళ్ళు అనే స్వార్థం మత్తులా మనిషిని ఆవహిస్తూ ఉంటే దాని నుండి తప్పుకోవటం బహు కష్టం. ఆదిత్యకు పెళ్ళి అనే ఈ తంతుతో చక్కగా నడిచిపోతున్న నా కుటుంబంలో ఎలాంటి ముసలము పుట్టకూడదని ఆనాడు నేను మనసావాచా కోరుకున్నాను. అస్థిమితమైన మనస్సును ఎంత అదుపులో పెట్టుకున్నా కొన్ని పద్ధతులు నాకు నచ్చేవి కావు. అయినా నా సంసారాన్ని నేను అదుపులో పెట్టుకున్నంత ధైర్యంగా వాళ్ళ సంసారాల్లో కల్పించుకోలేకపోయాను. వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్లతో పాటు ఇంటికి పెద్దవాళ్లుగా మేము సుఖంగా ఉండాలనేదే అప్పటి నా ధ్యేయం. కానీ మనసు కోతి లాంటిది కదా. ఇంటికి తిరిగొచ్చిన గంటలోనే అందరూ ఆ అమ్మాయికి 100%కి 100% మార్కులు ఇచ్చేశారు. సరే, క్రితం రోజు జాతకాలు కూడా కలిసినాయి అని బ్రహ్మగారు చెప్పనే చెప్పారు. ఇక వివాహానికి అభ్యంతరం ఏమున్నది? మర్నాడు ఉదయం బ్రీఫ్ కేస్ పట్టుకుని బయటికి వెళ్ళబోతున్న సమయంలో లెక్చరర్ జగన్నాథం గారు ఆయనకు ఎదురొచ్చారు. మా నిర్ణయం విని చాలా సంతోషించారు. మిగతా విషయాల్లో కూడా ఒక మాట అనుకుంటే అన్నారు కాఫీ తాగుతూ. నేను వెంటనే అన్నాను, ఇప్పుడు మేము చెప్పింది ఫైనల్ కాదు. మా కుటుంబానికి పెద్ద మా బావగారు, వారు మా అక్కయ్య గారు ఒకసారి వచ్చి అమ్మాయిని చూసిన తర్వాత అసలు నిర్ణయం, ఆ పైన మిగతా విషయాలు, పెళ్ళి ఎప్పుడు ఎలా చేయాలో వారే చెప్తారు అన్నాను. మరి కట్న కానుకల విషయంలో కూడా వారే రావాలా? ఆయన నసుగుతున్నట్టుగా అన్నారు. నేను నవ్వేశాను. అదేం పెద్ద విషయం కాదులేండి, పెళ్ళి ఘనంగా జరగాలి. మా వైపు చాలామంది వస్తారు, మాకు కట్నాలతో పనేమి లేదు. మీరు మీ అమ్మాయికి ఏం పెట్టదలుచుకున్నారో ఆనందంగా పెట్టుకోండి.
అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చిన తర్వాత ఇవేవి వివాహానికి ప్రతిబంధకాలు కాకూడదు. ఆయన ముఖం విశాలమవటం నాకు తృప్తిని కలిగించింది. ఆ రాత్రే నేను బావగారికి గుంటూరులో ఉన్న మరిదికి ఫోన్ చేసి చెప్పాను. అమ్మను తీసుకురమ్మనమని శ్యామలకు మరీ మరీ చెప్పాను. వివాహ తంతులో కొన్ని ఆచారాలు ఉంటాయి, అవి అమ్మ చెప్పినట్లుగా జరగాలి. ఇలాంటి విషయాల్లో మా అత్తగారు ఎంతో సరదాగా ఉండేవారు. ఆమె ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటారు. రాత్రి 10 గంటలైంది. బయటికి వెళ్ళిన చంద్రం అప్పుడొచ్చాడు. వాడిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. మౌనంగా మా మధ్య కూర్చున్నాడు కాసేపు మా మాటలు వింటూ. ఎక్కడికి వెళ్ళావురా ఇంతసేపు అడిగాను. ఈ మధ్యే వాడు బయటకు వెళ్ళి తిరగటం మొదలుపెట్టింది. సినిమాకు వెళ్ళానమ్మా. ఒక్కడివేనా? నేను సౌమ్య. ఆ మాట వింటూనే ఉలిక్కిపడుతూ వాడి మొహంలోకి చూశాను. వీడు నా కొంప ముంచేలా ఉన్నాడు. కులం కాని పిల్లను నా నెత్తిన తెచ్చి పెడతాడేమోనని భయం నన్ను నిలువున ఉడికించేస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే మారుతున్న వాడిని కట్టడి చేసి మనసు కష్టపెడితే మళ్ళీ ఆ ఊబిలోకి ఎక్కడ జారిపోతాడోనని భయం. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో తల్లడిల్లిపోతున్నాను. ఒక్కొక్క కొంపలో ఒక్కొక్కడు పెద్దవాళ్ళని ఏడిపిస్తూ ఇలా తయారవుతూ ఉంటాడా అనిపిస్తోంది. నా భయాన్ని అంతకుముందే మీనాక్షితో చెప్తే వాడు బాగుపడాలే కానీ అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు కులాలు, గోత్రాలు, వావి వరుసలు, ఒక ఇంటి వాళ్ళు అవటానికి అడ్డు రావటం లేదమ్మా, ఊరికి అనవసరంగా కంగారు పడబోకు అంది. అది తండ్రికి తగ్గ కూతురు. మాటల్లో భగవతీ ప్రసాద్ గారి నోట్లో నుంచి ఊడిపడింది. వీళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు చికాకేస్తుంది, భయం వేస్తుంది, నీరసం వస్తుంది. నా రోజులు నా చేతుల నుండి జారిపోతున్నాయా అనిపిస్తుంది. కాలం మారుతుంది అని అది అన్నంత మాత్రాన సాంప్రదాయాలు, కట్టుబాట్లు మారటం చాలా తెలివి తక్కువ మాట అని నా మనసు ఘోష పెడుతుంది. ఇటు నాలాంటి వాళ్ల పాత కాలపు ఆలోచనలు, అటు నేటి చిన్నపిల్లల దూకుడుతనాలే రేపు సంసారాల్లో, ముఖ్యంగా అత్తాకోడళ్ల నడుమ చిచ్చు పెడుతుందా అనిపిస్తుంది. అన్ని విధాల పల్లవి ఆదిత్యకు సరిపోతుంది అనుకోవటంతో వివాహం నిశ్చయమైపోయింది. శ్రావణ మాసంలో చేయటానికి నిర్ణయించుకున్నాము. అప్పటికి వాడి ఫైనల్ ఇయర్ పరీక్షలు కూడా అయిపోతాయి. అమ్మ, మా బావగారు, తోడికోడలు, శ్యామల, దాని భర్త కూడా పల్లవిని చూసి బాగుందన్నారు. అంతకుముందు ఇప్పుడేం పెళ్ళిని నసికిన ఆదిత్య పల్లవిని చూసినప్పటి నుంచి ప్లేటు ఫిరాయించేశాడు. తర్వాత అమ్మాయిని వేసుకుని రోడ్లమ్మటి తిరుగుతున్నాడని తెలిసి బాగా చీవాట్లు పెట్టాను. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వాళ్ల ముందు లోకు అయిపోవద్దని నిశ్చయతాంబూలాలు పుచ్చుకున్న మర్నాడు భగవతీ ప్రసాద్ గారు గొనగటం మొదలుపెట్టారు. ఈ శుభ సందర్భంలో ఆయన గారి ముఖ్య స్నేహితులు ఇంట్లో మందు పార్టీ ఇవ్వాలని బలవంతం చేస్తున్నారట. నేను ఒప్పుకోలేదు. ఏడ్చేదేదో బార్లో ఏడవండి, అంతేకాని ఆ దుకాణాన్ని ఇంట్లో మాత్రం తెరవటానికి వెళ్ళలేదు అని నిక్కచ్చిగా చెప్పేశాను. ఇంట్లో ఇచ్చినంత గొప్పగా ఉండదో అన్నారు నా ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ. నన్ను లాలించడానికి ఇలాంటి వ్యధవేషాలు ఇక చాలా వేస్తారని నాకు తెలుసు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, పెద్దవాళ్ల బుద్ధులు పిల్లలకు తేలిగ్గా వస్తాయి. మీరు ఇంట్లోనే ఇంత బాహాటంగా తాగటం మొదలు పెడితే రేపు వాళ్ళు వాళ్ళ స్నేహితుల్ని పీల్చుకొచ్చి అదే చేస్తారు. వాళ్ల ముందు మనం ఎంత పలచనైపోతామో ఆలోచించండి అన్నాను. అరు, నువ్వు పొరపాటు పడుతున్నావు, అలా ఎప్పుడూ జరగదు. నాకు డ్రగ్స్ అలవాటు ఉందా? అలా ఉండే చంద్రం అలా తయారయ్యాడంటావా? నేను ఉక్కిరి బిక్కిరయ్యాను ఆయన వేసిన ప్రశ్నకు. మరొక మాట మాట్లాడటానికి నోరు పెగలటం లేదు. నన్ను కోలుకొనివ్వకుండా రేపు ఉద్యోగాలలో పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతారు, ఏ విదేశాలకు వెళ్తారు, అక్కడ నలుగురితో కలిసి సరదాగా ఓ పెగ్గు పుచ్చుకుంటే నువ్వు ఆపగలుగుతావా వాళ్ళని? లేదా అప్పుడు కూడా దానికి నేనే బాధ్యుణ్ణి అంటావా అన్నారు. ఏమిటి, వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోతారా? అధాటును లేచి కూర్చుంటూ అడిగాను. వాళ్ళు ఇక్కడ ఉండరా? ఆయన నవ్వారు. అలా అని కాదు, వెళితే అంటున్నాను అంటూ లేచి కూర్చున్నారు నన్ను తన బాహుబంధాల్లో ఇమిడ్చుకుంటూ. నువ్వు చాలా తెలివిగలదానివే కానీ మారే రోజులతో పాటు నువ్వు మారటం అలవాటు చేసుకోవాలరు. సొసైటీలో ఈ స్థాయిలో ఉన్న మనం ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకోవాలి అన్నారు. మీ చిన్నవాడు మన స్థాయిని బాగా అర్థం చేసుకునే కదా ఇలా తయారైంది కినుకగా అన్నాను. నేను ఆయన కౌగిలింతలో ఉన్నప్పుడు ఏది నిక్కచ్చిగా మాట్లాడలేను. ఆ బలహీనత నన్ను ఎప్పుడూ ఓడిస్తూనే ఉంటుంది. అది నాకే కాదు ఆయనకు తెలుసు, అందుకే ఈ వ్యధవేషాలు. నా పిల్లలు నా దగ్గరే ఉండాలి. కావాలంటే ఎప్పుడైనా 2 నెలలు తిరిగి రమ్మనండి వాళ్ళకిష్టమైన దేశాలను.
మనకున్న డబ్బు చాలు, ఇంకా ఎంత సంపాదించాలట, ఎంతెంత దూరాలు పోయి అన్నాను. వాళ్ళు మాత్రం వాళ్ళ పెళ్ళాల మాట వినొద్దా, నేను నీ మాట వింటున్నట్లుగా నన్ను ఎగతాళి చేస్తున్నారని అర్థమైంది నాకు. మీరనుకున్న ప్రతిదీ మీరు చేస్తూనే ఉన్నారు. ఏది ఒక్కటి చెప్పండి, మీరు చెయ్యాలనుకుని నేను కాదంటే మానేసింది? కోపంగా అన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను గోడ వైపుకు తిరిగి పడుకోమను, నిన్ను ముట్టుకోకుండా అటు తిరిగి జపం చేస్తూ పడుకుంటాను తెల్లవారిందాక. చీ, సిగ్గులేదా? తాతయ్యన తర్వాత కూడా వెధవాయావా? ఆయన బొంగమూతను చూస్తూ అన్నాను లోపల నుండి తన్నుకొస్తున్న నవ్వును పెదాల వెనకే బంధించి. ఆయన పక్కపక్కా నవ్వారు. ఇదే సృష్టి రహస్యం. దానికి ఎల్లా వయసు కాదు, ఓపిక శక్తి. అది లేనివాడు 70 ఏళ్ల వాడే కానక్కర్లేదు. 25 ఏళ్ల వాడైనా ఎప్పుడు గోడ వైపుకు తిరిగి పడుకోవలసిందే. పక్కన వెన్నెల కాంతులు విరజిమ్ముతున్న భార్య ఉన్నా. ఇదిగో రేపటి నుంచి నేను ఇక్కడ పడుకోను, విసుగ్గా విసురుగా అన్నాను. అయితే నేను పడుకోను. అలా రాత్రివేళ మా నడుము నడిచే మధుర సంభాషణలు ఒక్కొక్క రోజు మితిమీరిపోయి రాత్రి 12 దాటినా నిద్రపోనివ్వవు. నేను చూస్తున్నాను కదా, ఆయన అనుకున్నది చెయ్యాలి అనుకున్న రోజున నన్ను మాటలతో మభ్యపెట్టి ఏ అర్ధరాత్రిలో నా చేత సరే అనిపించుకుని కానీ నిద్రపోరు. చివరికి నిస్సహాయంగా నేను ఓడిపోయి ఆయన గుండెల మీద పటపట నా చేతులతో గుప్పిటి బిగించి ఉక్రోషంగా కొడుతూ ఉంటే పెద్దగా నవ్వుతూ దగ్గరకు తీసుకుంటారు. నాకు ఏడుపు వస్తుంది ఆ క్షణాన, ఆయన్ని కరచుకుపోతాను. ఆ రాత్రి అలాగే అయ్యింది. సరే ఈ ఒక్కసారే, ఇంకెప్పుడు తాగుడు కోసం మన ఇంటికి మీ మిత్రుల్ని ఆహ్వానించొద్దు చెప్పాను. ఠీక్ హై అంటూ తలెగరేశారు. ఆయన పార్టీ అంటూ ఇంట్లో అర్ధరాత్రి దాకా చేసిన హంగామా అయిపోయిన తర్వాత 3 రోజులకు మధ్యాహ్నం 12 గంటలకే అలవాటు లేని సమయంలో ఇంటికి వచ్చేశారు. తలనొప్పిగా ఉన్నది రారు అంటూ నేను కంగారు పడిపోయాను. చెయ్యి పట్టుకు చూస్తే ఒళ్ళు సలసల కాగిపోతున్నది. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి అన్నాను. సాయంత్రం దాకా తగ్గకపోతే వెళ్దాంలే, వస్తూ క్రోసిన్ వేసుకుని వచ్చాను అంటూ మంచం మీద వాలిపోయారు. మంచి కాఫీ తయారు చేయమని తాయారమ్మగారికి చెప్పాను. సాయంత్రమైనా ఆయన జ్వరం తగ్గలేదు. తగ్గకపోగా వాంతులు మొదలయ్యాయి. ఇక ఆయన ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. పడుకున్న ఆయన్ని బలవంతన లేపి కారులో ఎక్కించి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఇంత జ్వరం నాకు పెళ్ళైన 2 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ రాలేదు ఆయనకు. ఎప్పుడైనా వచ్చినా నూరు లేదంటే తలనొప్పి ఒళ్ళు నొప్పులు. మంచి దృఢమైన శరీరం, ఏం తిన్నా హారాయించుకోగల శక్తిమంతులు. నా మనసులో లేదా జ్వరం చూస్తూ ఉంటే. డాక్టర్ పరీక్ష చేసి ఏవేవో మందులు రాశారు. వైరల్ ఇన్ఫెక్షన్ అట. ఎప్పటికి తగ్గుతుందండి? డాక్టర్ గారి వంక భయం భయంగా చూస్తూ అన్నాను. డాక్టర్ గారు నవ్వారు. ఊరంతా ఉన్నాయండి ఈ జ్వరాలు, దాని ఉధృతం 2 రోజులు, ఆ పైన తగ్గిపోతుంది, కంగారు పడాల్సింది ఏమీ లేదు అన్నారు. నేను ఆ రాత్రి నిద్రపోలేదు. ఆయన ఊ అన్నా అన్నా లేచి ఆయన చేతులు చేయి వేసుకుని కూర్చునేదాన్ని. మగతగా పడి ఉన్న ఆయన చూస్తూ ఉంటే ఏడుపు ఆగటం లేదు, మరునాటికి తగ్గలేదు. ఉదయాన పూజ అవ్వగానే కారు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ధైర్యం చెప్తూ నిన్న ఇచ్చిన మందుల్నే వాడమన్నారు. ఆ రాత్రి నిద్రలేదు, తెల్లవార్లు మూలుగుతూనే ఉన్నారు. అటు ఇటు అసహనంగా పొర్లుతూనే ఉన్నారు మంచం మీద. ఆ రోజైతే మూర్తిగారిని మా ఇంట్లోనే పడుకోమన్నాను. ఏం వైరల్ ఫీవరు, 2 రోజులకే నీరసించిపోయారు. కళ్ళు చెంపలు గుంటలు పడిపోయాయి. బావగారిని రమ్మనమని ఫోన్ చేస్తాను. నా హడావుడికి అంత నీరసంలోనూ పక్కుమని నవ్వారు. పళ్ళన్నీ బయటపడేలా, నీ కంగారు చూస్తుంటే నాకు భయం వేస్తున్నది, నీకు ధైర్యం కలగాలి అంటే నేను ఓపిక లేకపోయినా ఆఫీస్కి వెళ్ళటమే మార్గం అన్నారు. నేను కొన్ని క్షణాల వరకు మాట్లాడలేదు. ఆయన గుండెల మీద వేసి ఉన్న నా చేతిని నొక్కారు ధైర్యం చెప్తున్నట్లు. నా దిగులు అది కాదు, ఇంతవరకు మంచం ఎక్కని మీరు ఇప్పుడు మూసిన కన్ను తెరవకుండా పడకేశారు అంటే నాకు అనుమానంగా ఉంది. అందున ఆదిత్య వివాహానికి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్న వెంటనే నా వంక ఆయన చిత్రంగా చూస్తూ ఉండిపోయారు కళ్ళు చిట్లించి. క్యాన్సిల్ చేద్దామా ఈ సంబంధాన్ని, తల వంచుకుని నసుగుతున్నట్లుగా అన్నాను. ఆ అమ్మాయి మన ఇంట కాలు పెడితే ఇంకెన్ని ఇబ్బందులు పడతామో. ప్రతిదానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే నీకు ఉన్నాయి రారు. బొమ్మ పోయినప్పుడు ఎంతో తెలివిగా దానిలో ప్రవర్తిస్తావు,
బొరుసు వైపుకు తిరిగినప్పుడు ఇలాంటి చాతస్తపు ఆలోచనలతో అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తావు. రేపు మన ఇంటికి వచ్చే ఆడపిల్లలు, కొత్త తరం పిల్లలు, బొరుసు వైపు నిన్ను చూసినా నీ మాటలు విన్నా ఈ ఇంట్లో రామరావణ యుద్ధమే చెలరేగుతుంది అంటూ నన్ను దగ్గరకు తీసుకుని నా వీపు మీద చెయ్యి వేసి రాస్తూ, అది కాదు రారు, అసలు నీకెందుకు వస్తాయి ఇలాంటి పిచ్చి ఆలోచనలు అన్నారు నవ్వుతూ. ఆయన ఎంత ఓదార్చినా నా మనసు అలాంటి భయంకరమైన ఆలోచనల చుట్టూ తిరుగుతూ నన్ను అతలాకుతలం చేస్తోంది. ఆయనకు ఆ జ్వరం తగ్గితే కానీ నా మనసుకు శాంతి లభించదు. వివాహం అనేది పూలదండలో కనిపించని దారం లాంటిది. మనుషుల్ని, సంప్రదాయాలని ఒకటిగా కలగలిపి ఉంచగలుగుతుంది. యువతి యువకుల్ని సామాజికంగా ఒకటి చేసే బంధం అది. ఆ బంధం నుండే నాగరికత పుట్టింది. జంతువుల నుంచి మానవుణ్ణి వేరు చేసింది. ఆ క్రమశిక్షణ వల్లనే వ్యక్తులు బాధ్యత గల సంఘ సభ్యులుగా తయారవ్వగలుగుతున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన మా బాబాయి నలుగురు నడుమ కూర్చొని చెప్తున్నాడు ఈ మాటలు. ఈ మధ్యనే ఓ పత్రికలో చదివాని వ్యాసాన్ని నన్నెంతో ఆకట్టుకుంది అంటూ, గంట క్రితమే ఆదిత్య వివాహం పల్లవితో అయింది. వచ్చిన అతిథులందరూ డైనింగ్ హాల్లో భోజనాలు చేస్తున్నారు, బఫే. కొందరు ముఖ్యులు, పెద్దవాళ్ళు ప్లేట్లు పట్టుకుని నాకింత పడేయండి అన్నట్లుగా క్యూలో నించోటం ఇష్టం లేనివాళ్ళు. ఓ 50 మంది దాకా హాల్లో కుర్చీల్లో కూర్చుని ఎవరికి తోచిన కబుర్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళందరికీ టేబుల్స్ వేసి వడ్డన చేసే ప్రయత్నాలు వేరుగా జరుగుతూ ఉండటంతో అందులో మా బాబాయ్ మాటలు వింటున్న వాళ్లే ఎక్కువ మంది. అసలు చాలామంది పెళ్లికొచ్చేది ఆ తంతు చూద్దామని కాదు, ఎక్కడెక్కడో ఉంటున్న బంధువుల్ని, మిత్రుల్ని ఒకచోట చూడవచ్చని, అందరూ కలిసి ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ గత స్మృతులను నెమరు వేసుకోవచ్చని. నాకంత ఆనందంలోనూ చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్న చంద్రం సౌమ్యలు కనపడుతున్నప్పుడల్లా గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నట్లే ఉంది. మా పిన్ని అడగనే అడిగింది, ఏమిటి మీ కాబోయే 2వ కోడలు ఆ అమ్మాయి చాలా బాగున్నదిలే అంది. నా ముఖం కందిపోయింది మా పిన్ని మాటలకు. ఇద్దరూ ఒకే క్లాసు, ఒకే వయసు, అన్నా చెల్లెళ్ళలా కలిసిపోయి తిరుగుతూ ఉంటారు అన్నాను నేను సమర్థించుకుంటూ. ఆమె నవ్వింది, ఈ కాలం పిల్లల తరహానే వేరు, నీవన్నీ పాతకాలపు ఊహలు, కులాలు మతాలే లేవు, ప్రేమ పిచ్చిలో పెడితే సర్వం జగన్నాథమే అంది. నాకు నోట మాట పెగల్లేదు. మర్నాడు మా ఇంట్లో గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, సాయంత్రం డిన్నర్. నేనైతే మా కాంపౌండ్లో పెంచుతున్న పూల చెట్ల నడుమ టేబుల్స్ వేయించి వాటి మీద తెల్లటి గుడ్డలు పరిపించాను. ప్రతి టేబుల్కి 4 కుర్చీలు వేసి అందరికీ వడ్డన చేసే ఏర్పాటే చేశాను. వచ్చిన బంధువుల్లో చాలామంది కుర్రవాళ్ళు ఈ ఏర్పాటుకు సరదా పడ్డారు కూడా. ఆ పైన కేటరరు వడ్డనికి ఎక్కువ మందిని పెడతానులేండి అన్నాడు. ఆవరణంతా రంగురంగుల దీపాల తోరణాలతో అలంకరించారు. నా ధైర్యం మూర్తిగారు. ఆయన చేపట్టిన దేన్నైనా ఆషామాషీగా చేయరు. ఆ నమ్మకమే నేనెంత కష్టతరమైన ఆలోచననైనా క్రియారూపంలో పెట్టడానికి దోహదం చేస్తుంది. ఆ మధ్యాహ్నం మూర్తిగారు నాకు ఒక వార్త చెప్పారు. ఒకప్పటి వారాల అబ్బాయి అచ్యుతానంద్ హైదరాబాద్ వచ్చాడు అంటూ, అతని నెంబరున్నదా మీ దగ్గర, సాయంత్రం ఫంక్షన్కి రమ్మనమని ఆహ్వానిస్తాను అన్నాను. ఆబిడ్స్ తాజ్లో ఉన్నాడట, ఈరోజు ఫంక్షన్ సంగతి నేను చెప్పాను, రమ్మనమన్నాను కూడా. ఇంతకంటే ఆనందమే ఉంది, తప్పకుండా వస్తానన్నాడు అన్నారు మూర్తిగారు. నాకు సంతోషం వేసింది. ఇండియన్ ఫారిన్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి విదేశాల్లో తిరుగుతున్నాడట, మంచి హోదాలో. నేను దబదబా ఫోన్ నెంబర్ తిప్పాను. అచ్యుతానంద్ అవతల అతడి కంఠం వినపడింది ఎంతో హుందాగా. నేనండి అరవిందను, అవతల ఆలోచిస్తున్నట్లుగా కొన్ని క్షణాల నిశ్శబ్దం. గుర్తుపట్టలేదా, మీకు తెలిసిన మీ ఊరి ఆర్కిటెక్ట్ మూర్తిగారి పక్కింట్లో ఉంటాము జూబ్లీహిల్స్లో అన్నాను. చాలా సంవత్సరాలైంది అతన్ని చూసి. గ్రాడ్యుయేషన్ అవ్వగానే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయాడు. ఢిల్లీలో ఉన్న ఎవరో బంధువులు సాయం చేస్తానంటే. తర్వాత 1-2 సార్లు మూర్తిగారికి ఉత్తరాలు రాస్తూ మమ్మల్ని గుర్తు చేసుకుంటూ నమస్కారాలు చెప్పమని రాస్తూ ఉండేవాడు. ఆ పైన అతన్ని గురించిన వార్తలు ఎప్పుడైనా మూర్తిగారు చెప్పటమే. అతడు మళ్ళీ హైదరాబాద్కు రాలేదు, ఐఎఫ్ఎస్లో సెలెక్ట్ అయ్యాడని మాత్రమే తెలిసింది. అటు నుండి ఎటువంటి సమాధానము రాకపోవటంతో జ్ఞాపకం రావటం లేదా అని నేనే అన్నాను. మనసు కొంచెం చివుక్కుమన్నా. అదే ఆలోచిస్తున్నానండి, ఇంకేమైనా గుర్తులు చెప్పగలరా? అతడి మాటలు నాకు బాగా చిన్నతనం అనిపించింది. ఆనందంగా, ఆప్యాయంగా అతన్ని సాయంత్రం మా ఇంటికి ఆహ్వానిద్దామనుకున్నాను. ఎలా పెరిగినా ఈనాడు ఉన్నత స్థితిలో ఉన్నాడు.
గతం మర్చిపోయాడన్నమాట. అదేనండి అంటూ అతి కష్టం మీద నవ్వటం మొదలుపెట్టాను. అంత పెద్ద ఉద్యోగస్తుడిని పట్టుకుని వారాలబ్బాయి అంటూ ఎలా గుర్తు చేయాలో అర్థం కాక, అందరింట్లో ఒక రోజైతే మీ ఇంట్లో రెండు రోజులు, ఎవరింట్లో ఇబ్బంది వచ్చినా మీ ఇంట్లోనే విస్తరి ముందు కూర్చుంటూ చదువుకున్న వారాలబ్బాయి అయినా మీకు కావాల్సింది అడిగాడు. అవును అవును ఆత్రంగా అన్నాను. అక్క ఆనాడు ఎలా పిలిచేవారు మీరు? అచ్యుతానంద అంటూ ఇప్పుడు అండి అని పెద్ద చేసి వేరు చేసి మాట్లాడుతున్నారంటే నేను మీ అందరికీ ఎంత దూరం అయ్యానా అని ఏడుపు వస్తున్నది అక్క. ఈనాడు నేను ఇలా ఉన్నాను అంటే ఆనాటి మీ ఆదరణ కాదా కారణం? అతడి మాటలు విన్న ఉద్వేగంలో నాకు నోరు పెగల్లేదు, కళ్ళు చెమ్మగిల్లాయి. మూర్తిగారు నా వంక విచిత్రంగా చూస్తున్నారు, ఏమైంది అన్నట్లుగా. సాయంత్రం వస్తున్నావు కదూ, మూర్తిగారు చెప్పానని చెప్పారు, ఆదిత్య వివాహం అయిందయ్యా. నేను నీకు ఆహ్వాన పత్రిక పంపలేదు, అడ్రస్ దొరక్క. ఇప్పుడు మీరు ఫోన్ చెయ్యకపోయినా వచ్చేవాణ్ణక్క అన్నాడు అతడు. నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిన తర్వాత ఇదే తిరిగి రావటం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు కనపడకుండా వెళ్ళి ఉండేవాణ్ణి కాదు అన్నాడు. అతడి మాటలు నాకెంతో ఆనందాన్ని తృప్తిని కలిగించాయి. అతడి అంతస్తు మారినా నేను భయపడినట్లుగా మనిషి మారలేదు. 11వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.